बेसन पौडर की कावाल्सिन वस्तुलु इवि कंदिपप्पु शनगपु जीलक्कर इदि धनियालु मिरपकायलु नेनु 6 तीसुकुन्नानु మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇవే అన్నమాట మన రసం పౌడర్ కావాల్సిన వస్తువులు ఎలా దిం చేయాలో ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను కడాయి పెట్టేసుకున్నాను బాగా కొంచెం హీట్ అవ్వాలి మనం వచ్చి మీడియం లో పెట్టుకుంటే మనకు కరెక్ట్ గా ఉంటది పప్పులు గాని మాడిపోయినా కరెక్ట్ గా వేగకపోయినా అంత టేస్ట్ ఉండదన్నమాట మాడిపోయిందంటే డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తది బాగా కొంచెం హీట్ అవనిద్దాం pan హీట్ అవగానే ఫస్ట్ వచ్చేసి కందిపప్పు వేయాలి కందిపప్పు కొంచెం దోరగా నీట్ గా వేగాలన్నమాట ఫస్ట్ హీట్ అయిపోయింది ఫస్ట్ కందిపప్పు వేద్దాం వేసేసి బాగా కలుపుకుందాం మనం ఎక్కువ రసం పౌడర్ ఎక్కువ చాలా మంది బయటే కొంటూ ఉంటారు కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఎలాంటి ఏదంటే అది కలుపుతారని భయం ఉండదు మనమే తయారు చేసుకుంటాము బాగుంటుంది పిల్లలకు మనం ఎక్కువ రసం యూస్ చేస్తాం కాబట్టి మన ఇంట్లో వాడతాం మన పిల్లల కోసం హెల్తీగా రెడీ చేసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది కొంచెం కలర్ తిరుగుతా ఉంది కదా శనగపప్పు కావాలంటే ఇంకా తక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట నాకైతే ఈ రసం పొడి అయితే కరెక్ట్గా 1 మంత్ వస్తుంది చేసి పెట్టినసాను అంటే బాట్లేస్ పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూసారు కదా పప్పులు వేయగానే కొంచెం స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది పప్పులు అయితే వేపుతున్నాము నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేసేయండి धनियाे मं स्मेल रसम सूपर का उ धनिया को मंदिर नाग मेंत वस्तार तरवा सोप उ कदा अभी वेस्टर को కొంతమంది మసాలా ఉంటది కదా దాల్చిన చెక్క అలాంటివి కూడా యూస్ చేస్తారు బట్ నేను ఒకసారి వేసి యూస్ చేశాను నాకు నచ్చలేదు అది అందుగా నేను ఇలానే వేస్తా ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను ఇది లిమిట్ కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ కారం రాకుండా చాలా మంది తెల్లగడ్డలు కూడా దీంట్లో వేస్తారు బట్ నేను రసం చేసేటప్పుడు దాంట్లో వేసుకుంటాను సోపు స్మెల్ నచ్చే వాళ్ళు సోపు కొంచెం ఒక స్పూన్ టీ స్పూన్ వేసుకోండి తెల్లగడ్డలు నచ్చితే ఒక తెల్లగడ్డ అంత నార్మల్ వేసి దద్దేసి వేయండి బట్ తెల్లగడ్డ వేస్తే ఏమన్నా పాడవుతుందేమో అని నేను వేయను రసంలో మనం రసం చేసేటప్పుడు వేసుకోవచ్చు తెల్లగడ్డ మన మసాలా అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోతాను బాగుంటుంది స్మెల్ మసాలా అయితే బాగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ బాగా ఆరినాక మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేస్తాం చూసారుగా
रेडी అయిపోయింది నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మిక్సీకి వేద్దాం కొంచెం బాగా ఆరాక చల్లబడ్డాక ఇంకా నెక్స్ట్ మిక్సీకి వేయాల్సింది ఎప్పుడైతే ఆరిపోయింది అంటే వేడంతా పోయిందన్నమాట కూలింగ్ లోకి చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ జార్ లోకి వేసుకుందాం మిక్సీ జార్ వచ్చి చెమ్మ లేకుండా చూసుకోండి చెమ్మంట వచ్చి తొందరగా పాడైపోతుంది మనకి పొడి పొడిగా రాదన్నమాట ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారా పర్ఫెక్ట్ గా రసం పౌడర్ రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ రసం పౌడర్ దీంతో రసం చేస్తే రసం అదిరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొనే రసం పౌడర్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే రసం పౌడర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో రసం ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోనే అనుకుంటున్నాను థాంక్యూ సో మచ్ బై